మనది ఆడవాళ్ళ ప్రభుత్వం అని మాత్రం గర్వంగా కూడా చెప్పొచ్చండి. ప్రతి పథకంలోనూ కూడా ఆడవాళ్ళనే ముందుంచుతాం. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు బాగుంటేనే కుటుంబాలు కూడా బాగుంటాయి. ఇది చాలా గట్టిగా నేను నమ్ముతా ఉన్నాను. జగనన్న వచ్చిన తర్వాత మహిళలకి చాలా వరకు ఉపయోగాలు ఉన్నాయి. సొంతంగా తన కాళ్ళ మీద తన నిలబడుతూ ఏయే ఒక వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. నిజంగా జగన్ గారు వచ్చిన తర్వాతే మహిళలకి అందరికీ ఎదుగుదలనేది తెలిసింది. జగన్ గారు వచ్చిన తర్వాత మహిళలకి అందరికీ అమ్మఒడి అని, రుణమాఫీ అని, చేయూత అని ఇంకా చాలా పథకాలు ఉన్నాయి. మహిళలకే ప్రాధాన్యతనిస్తున్నారు జగన్ గారు. దానికి జగన్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. మహిళలు ఇదివరకు వెనకబడి ఉన్నారు, కానీ ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా మహిళలతోనే మొదలు పెడుతున్నారు. అందుకు జగన్ గారికి ధన్యవాదాలు. నిజంగా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అనే ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా గతంలో లేదు అని సవినయంగా మీకు అన్నగా మీకు తమ్ముడుగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. ధన్యవాదాలు. నా పేరు నాగమల్లేశ్వరి. నేను స్వయం సహాయ సంఘంలో సభ్యురాలిని. గ్రూప్ లో 2 లక్షలు వచ్చినాయి, అవి తీరిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు 5 లక్షలు వచ్చినాయి, మనిషికి 50,000 రూపాయలు. ఆ 5 లక్షలు జగన్ అన్న రుణమాఫీ చేశారు మా గ్రూప్ లో సభ్యులందరికీ. మా బాబుకి అమ్మఒడి వస్తుంది. మరి జగన్ అన్న పేదవారికి ఈ రీతిగా సహాయం చేస్తున్నారు, అందువల్ల జగన్ అన్నకి ధన్యవాదాలు చెప్పుకుంటూ. మాకు వచ్చేసి 9 లక్షల లోన్ వచ్చింది. నాకు సభ్యురాలు వైజ్గా 90,000 వచ్చింది. 90,000తో నేను జిరాక్స్ మిషన్ కొన్నాను. జిరాక్స్ మిషన్ కొనుక్కొని చాలా అభివృద్ధి చెందాము. అలాగే మా పాపకి అమ్మఒడి కింద 15,000 రూపాయలు వచ్చాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా కావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. నా అక్క చెల్లెమ్మకు మంచి చెయ్యాలి అనే తపన తాపత్రయంతో ఈరోజు మీ అన్న మీ తమ్ముడు అడుగులు గొప్పగా ముందుకేశాడని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.